స్వాగతం. హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఇదేం కర్మ రాష్ట్రానికి పూర్తి చేసుకున్న సందర్భంగా బాలయ్య బాబు కార్యాలయం వద్ద ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలుగు తమ్ముళ్లు మాట్లాడుతూ రావణ కాష్టం రాక్షస పాలన సైకో పోవాలి సైకిల్ రావాలంటూ ఉద్ఘాటించారు. మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని నేడుతో అనిపిస్తున్నాము. గత 4 నెలల నుండి కూడా ఈ కార్యక్రమాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని హిందూపురం పట్టణంతో పాటు 3 మండలాలు చిలమత్తూరు, రూరల్ మండలం లేపాక్షి, ఈ మండలాన్ని కూడా ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులో కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటికి తిరిగి ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఇదేమి కర్మ మన రాష్ట్రానికనే ఫార్మేట్ని కూడా ఫిలప్ చేయడం జరిగింది. దాదాపు నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారి ఆదేశాలతోటి, బాలకృష్ణ గారి ఆదేశాలతోటి 40,000 గృహాలని తెలుగుదేశం పార్టీ నాయకులందరూ టచ్ చేయడం జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని వాళ్ళు కూడా పోయి ప్రజల్ని కలవడం జరిగింది. ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అనే టైటిల్లో ప్రజలందరూ కూడా గడప గడపకి వెళ్ళినప్పుడు ఇదే చెప్పారు. గడప గడపలో ఉన్న ఇదేమి కర్మ మన రాష్ట్రానికి, గడప గడపలోనే ఇదేమి కర్మ మన రాష్ట్రానికి. ఎందుకంటే 4 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందుల్ని నాయకుల దృష్టికి, మా దృష్టికి తీసుకోవడం జరిగింది. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతోటి మనిషి జీవనం మనుగడ ఇబ్బందికరంగా తయారవుతోందనే విషయంతో పాటు, పెరిగినటువంటి కరెంటు ఛార్జీలు కుటుంబాన్ని కుదేలు చేస్తాననే విషయంతో పాటు, మరి ఉపాధి ఉద్యోగ అవకాశం లేక యువత నిర్వీర్యమవుతున్నటువంటి విషయాన్ని, బడుగు బలహీన మైనారిటీ ఎస్సీ ఎస్టీలో జరుగుతున్న అన్యాయాన్ని కూడా ప్రజలు తమ ఆవేదనని ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం ద్వారా నాయకుల దృష్టికి తీసుకురావడం జరిగిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి గతంలో అనేక కుటుంబాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ రుణాలు పొంది మరి వారు వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపరుచుకున్నటువంటి సందర్భంలో, ఈరోజు ఎక్కడ రుణాలు లేనటువంటి సందర్భంలో యువత ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కూడా ఇదేమి కర్మ మన రాష్ట్రాల ద్వారా తెలియజేయడం జరిగింది. మరి ఎక్కడ కూడా వార్డులో పర్యటించినప్పుడు ఈ 4 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఒక సీసీ రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ వేయలేక మరి పారిశుద్ధం అనేది చాలా అధ్వానంగా తయారవుతుంది అనే విషయాన్ని కూడా ప్రజల్లో ఈ మా దృష్టికి తీసుకోవడం జరిగింది. మరి ఈ వ్యవస్థ ఆ వ్యవస్థని కాదు, అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యమవుతూ పరిపాలన పక్కదోవ పెడుతూ కేవలం దాడులు కేసులు పడ్డ ఖాళీగా పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు మైనారిటీ బీసీ ఎస్సీలను అడగదొక్కే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాలు ప్రతి వర్గానికి పెద్ద గుండుసుగా తీసుకొచ్చాడు. అంతేకాకుండా ఈరోజు మీడియా శ్రేయస్సును కూడా హరించి వేసే విధంగా ఈరోజు ప్రవర్తిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు చూస్తూ ఉన్నాం మీందంతా న్యూస్ లో, కనీసం 4 సంవత్సరాల నుంచి ఉద్యోగులు మాకు ఈఆర్సీ రాలేదని ఎంతగానో వాళ్ళు భార్య బిడ్డలు చదివించుకో పిల్లల్ని చదివించుకొని వాళ్ళు బిడ్డల పోషణకి చేయాలన్న కానీ జీతం సరిగ్గా వేయడం లేదని ఈ రకంగా ఈరోజు మనం చూస్తుంటే అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని జగన్మోహన్ రెడ్డి పాలన స్వస్తి చెప్పాలని ప్రతి ఉద్యోగం నుంచి ముసలమ్మ వరకు ఈరోజు అందరూ కంగారం కట్టుకున్న విధంగా ఈరోజు రాష్ట్రంలో ఉంది. కాబట్టి మేము కానీ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం తరఫున మేము వెళ్ళి అక్కడ సమస్యలు అడిగితే ఈరోజు 45 వరకు మేము ప్రధాన సందేశం అంటే ప్రతి ఒక్క గ్రామంలో ఒక సమస్య ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పరిపాలన వద్దు అనే విధంగా ప్రతి ఒక్క ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి మేము తెలుగుదేశం ప్రతిపక్షం తరఫున మేము తెలియజేసుకుంటున్నాం.